అందరికీ నమస్కారం మనం ప్రతి శనివారం జరుపుకునే స్వామి భక్తుల ఇంట సత్సంగ కార్యక్రమంలో భాగంగా ఈరోజు నంజాల వరలక్ష్మి గారింట్లో సత్సంగం జరుపుకుంటున్నాము ఇది ప్రశాంతి నగర్ మైపాడు రోడ్లో వీరి గృహం ఉన్నది ఇవి వరలక్ష్మి గారి స్వగ్రామం వచ్చి గార్లపాడు ఆ నెల్లూరులో ఉంటున్నారు చిన్న వయసు నుంచే స్వామిని గార్లపాడులో చూడటం బెడుసుపల్లిలో వాళ్ళ అత్తగారు ఊరు అన్ని అన్ని దగ్గరలో స్వామితో ఎంతో అనుభవాలు ఉన్నాయి ఇంటికి వీరి తమ్ముడు కోలా వెంకటేశ్వర్లు గారు రిటైర్డ్ హెన్ హెడ్ కానిస్టేబుల్ జైల్ డిపార్ట్మెంట్లో పనిచేశారు వారు కూడా స్వామిని చూశారు వారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాము ఆత్మీయులారా పరమ పవిత్రము పావనము శుభకరము దివ్యము భవ్యమైన సాయంకాలం వేళ మనం ప్రతి శనివారం స్వామి భక్తుల ఇంట్లో నిర్వహించుకునే సత్సంగానికి శుభస్వాగతం నిజంగా ఈరోజు మరో ప్రత్యేకమైన సంతోషకరమైన దినం ఇది ఎందుకంటే పోయినసారి మన సత్సంగానికి విచ్చేసిన వరలక్ష్మం చూడగానే ఎప్పుడో చాలా కాలం పరిచయమైన ఒక ఆత్మీయులను చూసినట్టు అనిపించింది తిరిగి ఈరోజు అమ్మవాళ్ళ ఇంటికి రావటం నిజంగా అమ్మగారింటికి వచ్చినంత సంతోషంగా తృప్తిగా ఉంది ఈ వెంకయస్వామి భక్తుల కుటుంబాల్లో మనకు కనిపించే ఒక మంచి సుగుణం ఏంటంటే భేషజాలు గొప్పలు ఇవి లేకపోవటం ఆత్మీయంగా ఉండటం తర్వాత ఎక్కడ చూసినా సమాజంలో మనకు ఆర్థిక వ్యత్యాసం ప్రధానంగా కనిపిస్తుంది ఉన్నవాడు లేనివాడని అది లేకుండా చాలా వరకు ఒకరికొకరు దగ్గరిగా మెలగడం మా అందరికీ వెంకటేశ్వామి అంటే భక్తి అనే ఒక సమాన సామరస్య భావం కనిపించటం అనేవి చాలా గొప్ప విషయాలు ఈరోజు అమ్మ ఆమె వెంకటస్వామిని తలుచుకుంటే కన్నీళ్ళు వస్తాయి మెల్లగా తన గురించి తన కుటుంబం గురించి తన బిడ్డల గురించి ఆమె చెప్పే విధానం హృదయాన్ని కదిలిచ్చేంత బాగుంది నిజానికి మనం ఏం చేస్తామంటే ఎప్పుడైనా ఎవరైనా మాట్లాడితే దాన్ని ఆవారమే అంతర్జాలంలో ఇంటర్నెట్ ద్వారా పెట్టేస్తుంటాం నిజంగా వెంకటస్వామి సంతోషపడేటువంటి సత్సంగ సందర్భం ఇది పైన ఆకాశం అక్కడక్కడ ఎగురుతున్న పక్షులు ఈ నెల్లూరులో చాలా శాంతిగా ఉండే మైపాడు రోడ్లో ఈ ప్రాంతం అంతా బాగుంది నగరం మధ్యలో పల్లెలా ఉంది అట్లాగే ఇక్కడ ఉండే మనుషులు బాబా అంటేనో వీళ్ళు ఇష్టపడుతున్నవారు అనేక ప్రాంతాల నుంచి వచ్చినవారు ముఖ్యంగా వీళ్ళు గూడూరు నుంచి వచ్చారు ఆయన ఈయన రాజపద్మాపురం మీకు ఎట్లాగో తెలుసు అదిగో ఇంకొక ఆయన దర్శి నుంచి వచ్చారు చెంచారావు మాస్టర్ గారిని ఆయనకు ఒక మంచి ఇది ఉంది భగవంతుడు అనేక రకాల మిషలతో భక్తుల్ని తన దగ్గరకు ఆకర్షిస్తాడు ఆయన కుమార్తె మరణిస్తే ఆ వ్యధను తట్టుకోలేక ఎవరో ఒక సాధువు గారి దగ్గర పోయి సలహా అడిగాడు అయ్యా ఎలా అని అంటే ఆయన చెప్పారు మీరు సిరిడి బొమ్మన్నారు ఆయన దగ్గర చాలా కొద్ది డబ్బులు ఉంది ఇంకా డబ్బులు కూడా ఆలోచించుకోకుండా వెళ్ళమంటే ఆయన సిరిడి వెళ్ళి నేరుగా వచ్చి భరద్వాజ మాస్టర్ రాసిన సాయిబాబా పుస్తకాలు తీసుకుని చదివి కాలాంతరంలో ఆయన దర్శికి చేరి ఉద్యోగరీత్యా దర్శిలో అక్కడ సత్సంగాన్ని నిర్వహించి అనేక మందిని సాయిబాబా పద్ధతిలో ప్రేరేపించడానికి కారణమైంది ఆయన పుత్రిక వియోగం ఒక మనిషిని ఉలి తీసుకుని శిల్పం చెక్కిన శిల్పిలాగా కాలము భగవంతుడు ఎలా చెక్కుతాడో ఆ విధంగా ఒక మరో ఆత్మీయులు వచ్చారు ఇప్పుడు ఇక్కడ ఒక తల్లి తన బిడ్డలతో ఇంట్లో ఉంటుంది ఆ తల్లికి స్వామితో ఆత్మీయత ఉంది ఆమె మన వరలక్ష్మి గారు అదేవిధంగా ఈ స్వామి సత్సంగానికి వచ్చే ఎవరమైనా మనంతా మనం రావాలనుకుంటాం కానీ వాస్తవానికి భగవంతుడు పిలిచిన వాళ్లే తీసుకొచ్చిన వాళ్ళే వస్తాం మనం ఎన్నో ఒకసార్లు చెప్పుకున్నట్టు ఒక్కొక్కరు ఈ సత్సంగాన్ని ఇంటర్నెట్లో చూసిన వాళ్ళు ఒక అబ్బురపరిచే విషయాలు చెబుతారు అవి తలుచుకోవడం సందర్భోచితంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను ఎట్లా అంటే ఎక్కడో ఒక అతనికి ఒక అనుమానం ఉంది ఎక్కడో ఒక అశాంతి ఒక కొంచెం లోపల గుబులుగా ఉంది ఇంటర్నెట్ ఆన్ చేస్తే అదే అనుకోకుండా కాకతాళీయంగా మన భక్తులు ఇంట్లో స్వచ్ఛంగా వచ్చింది అందులో జరుగుతున్న విషయాలు యథాలాపంగా విన్నాడు అతను తెలుగువాడు మెల్లగా అంతులేని శాంతి కలిగింది ఆ స్వామి నాకు కూడా తోడున్నాడు అని అనుకున్నారు పరిస్థితులు మెరుగయ్యాయి జీవితం ఒక గట్టున సమస్య తేలి బాగుపడింది తమాషా ఏంటంటే ఇప్పుడు ఇక్కడ వాళ్ళం ఎంతమంది ఉన్నామో పై వారానికి ఈ సత్సంగాన్ని ప్రపంచవ్యాప్తంగా చూసేవాళ్ళు ఇంతకు కొన్ని వందల రెట్లుంటారు ఒక అతి తక్కువ మంది చూస్తే వెయ్యి మంది పైగా చూడటం ఒక వారానికి జరుగుతోంది ఆ వెయ్యి మంది ఒకరి నుంచి ఒకరికి ఒకరి నుంచి ఒకరికి తామర తంపరగాయి లక్షలాది మందికి ఆధ్యాత్మికత గురించి సాయిబాబా తత్వం గురించి ముఖ్యంగా వెంకయ్యస్వామి దివ్యలీల వివరాల గురించి తెలియటం ఇది ఒక ఆత్మీయమైన సత్సంగం ఇదేమిటంటే ఒకరు ఎలాంటి జీవన పరిస్థితుల్లో ఉన్నారో అక్కడికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో కూర్చొని వాళ్ళతో కలిసిమెలిసి వాళ్ళు గుర్తున్న విషయాలు చెప్పించుకొని మన పక్కింటి వాళ్ళ విషయం కూడా మనకు చాలా తెలిసి ఉండవు ఎందుకనంటే మనుషుల్లో ఎన్నో రకాల మనకు తెలియని అంశాలు ప్రస్తావనకు రాని విషయాలు ఉంటాయి ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు భారతదేశానికి రాకముందు ముస్లిం రాజులు వీళ్ళు రాకముందు ఇళ్లలో ఊళ్ళలో గోళ్లలో చెట్ల కింద రత్సల మీద సత్సంగం ఉండేది ఈ బ్రిటిష్ వాళ్ళు ఈ ముస్లిం రాజులు వీళ్ళంతా వచ్చిన తర్వాత సత్సంగ స్థానంలో కబుర్లు కాలక్షేపాలు వచ్చాయి ఈ కబుర్లు కాలక్షేపాలు వచ్చేసి నిజమైన జీవిత లక్ష్యాన్ని మరుగుపరిచేయి మా చిన్నతనంలో ఎక్కడైనా మనం గన వింటే ఒక రాత్రి వేళ నాకు గుర్తున్నంత వరకు ఇక్కడ బ్రహ్మదేవి అని ఒక ఊరుంది ఆ బ్రహ్మదేవి దగ్గర ఒక రైస్ మిల్ ఉండేది ఆ పక్క అన్ని పల్లెల వాళ్ళు ఆడికి వచ్చేవాళ్ళు రాత్రి వేళ అక్కడ పొద్దు అనుకో వాళ్ళు ఎప్పుడు ఉదయాన్నొస్తే సాయంత్రం పదికో పన్నెండుకో వేసేవాళ్ళు అప్పుడు అక్కడ ఒక రాగి చెట్టు కింద ఒక అతను కూర్చుని అద్భుతమైన తత్వాలు పద్యాలు పాడుతూ ఉండేవారు ఊరంతా నిద్రపోతూ కూడా అవి వింటూ ఉండేది ఈరోజు అటువంటి పద్యాలు లేవు పాటలు లేవు అటువంటి తత్వగీతాలు లేవు అటువంటి వాతావరణము లేదు ఇప్పుడు మన వాళ్ళు పన్నెండు ఒంటి గంట దాకా టీవీ అయితే చూస్తారు కానీ టీవీ చుట్ట నేరం కాదు ఏది తప్పు కాదు కానీ జీవితాన్ని అర్థవంతంగా మలుచుకోకపోతే తప్పు అదేవిధంగా మనలో తొందరగా మన జీవితంలో మార్పు వచ్చి వేగవంతమైన జీవితానికి అలవాటు పడిపోయాం అందుకని ఈ రోజుల్లో సత్సంగం చాలా అవసరం సత్సంగం అనగానే మనకేమనిపిస్తుంది పెద్ద ఉపన్యాస కార్యక్రమం పిండి కొద్దే రొట్టని దానికి తగినట్టు పెద్ద వేదిక అక్కడ పెద్ద ఉపన్యాసకులు దాని గురించి చెప్పగలిగిన తత్వవేత్తలైన పెద్దలు పండిత వర్యులు వీళ్ళందరూ వచ్చి కూర్చొని మంచి మంచి విషయాలు ఉపన్యాసం చదువుతుంటే మనం వింటాం అనుకుంటారు కాదు కాదు సత్సంగం యొక్క మూల ఉద్దేశం నీతో నువ్వు బాగుండడం మనతో మనం నాతో నేను ఎవరితో వాళ్ళు బాగా ఉన్న సత్సంగం మంచి కలయిక కలిగి ఉండడం ఇసుళ్ళ పుట్టలాగా ఆలోచనలు లేగిపోతూ బాధపడుతూ హింసపడుతూ ఉంటాం కాకుండా శాంతిగా తృప్తిగా ఎవడికి వాడు ఉంటే అది సత్సంగం సరే నోరెత్తి మాట్లాడితే ధర్మము కర్తవ్యము భగవంతుడు అని మంచి విషయాలు మాట్లాడుకుంటే సత్సంగం ఇంట్లో అమ్మ అన్నం పెడుతూ సత్సంగం చేయవచ్చు భార్యాభర్త ఖాళీగా ఒక రెండు నిమిషాలు ఖాళీ దొరికినప్పుడు కూడా మంచి విషయం చెప్పుకోవచ్చు ఎన్నైనా సరే కానీ ఆ వాతావరణం ఆ వరవడి ఇప్పుడు పోయింది అంటే పిల్లల కథలు చెప్పేవాళ్ళు ఎంతమంది ఉన్నారు బిడ్డని దగ్గర కూర్చోబెట్టుకుని కాన్వెంట్ నుంచి వచ్చేసిన వెంటనే వాడు ఒక బస్తాడు పుస్తకాలు ఒకప్పుడు ఈ బరువులు మోసేవాళ్ళు వేరే ఉండేవాళ్ళు ఇప్పుడు పిల్లలే బరువులు మోసేవాళ్ళు అయిపోయారు అందుకని ఆ పిల్లలు వచ్చి వాళ్ళు అలిసిపోయి వాడు అక్కడ పడిపోయి ఇంకా వాడి కథలు వినేందుకు ఆడుకోవటానికి కూడా బాల్యం కూడా చిద్రమైపోతున్న కాలం ఇది అందుకని వాడు ఎప్పుడైనా దగ్గర కూర్చొని మీరు మీ బిడ్డలకి ఒక మంచి కథ ఎంత కాలమైంది ఆ కథ ద్వారా ఆ పిల్లవాడు ఎంత ప్రభావితం అవుతాడో తెలుసా అంటే మనకి ఆ పిల్లవాడికి ఉండే ఆత్మీయత అమ్మలో దగ్గరలో ఉండే ఆత్మీయతలోని వెచ్చదనం వాళ్ళకి ఎప్పుడు తెలుసు అందుకని మనము కేరళ సమాజం గురించి ఒక మాట వింటుంటాం కేరళలో స్త్రీ స్వామ్యం అక్కడ ఆస్తి హక్కు స్త్రీలది పురుషుడు అక్కడ గృహ యజమానిగా ఉన్నప్పటికీ అతను ప్రతిరోజు సాయంకాలం అందరూ భోన్ చేసేందుకు ముందు వాళ్ళు ఏం చేస్తారంటే ఏదైనా ఒక సద్గ్రంథం చదువుతాడు మగవాడు చదువుతాడు అందరూ కూర్చొని విని ఆ తర్వాత భోజనం చేస్తారు అంటే వాళ్ళ మనసులో ఏముంటుంది అదే ఉంటుంది ఇప్పుడైతే అది పారాయణ అంటామేమో ఆ విధంగా ఒక మన సా కేరళలో మొట్టమొదట విదేశీయులు ఎన్నిసార్లు వచ్చినా అక్కడ ఒక భారతీయ సంస్కృతి నిలబడ్డానికి కారణం ఆ సత్సంగం అయింది కాబట్టి ఇప్పుడు మనకు మందిరాలు సాయిబాబా మందిరాలైతే ఏమి వెంకయ్య స్వామి మందిరాలు అయితేనేమి ఇతర దేవతామూర్తుల విగ మందిరాలు విపరీతంగా వస్తున్న కాలం ఇది మన నెల్లూరు నగరంలో ఎన్ని మందిరాలున్నాయో లెక్క పెడుతూ పోతే వందల్లో వేలల్లో తేలవచ్చు అయితే వాటిని కెక్కిరిసిన భక్తులు కూడా ఉంటారు అది కూడా ఏం కొదవలేదు అన్ని మందిరాలు ధూపదీప నైవేద్యాలతో అలరారుతూ ఉంటాయి సత్కార్యాలు ఎన్నో జరుగుతున్నాయి కానీ సత్సంగం ఉందా అందుకని సత్సంగం అనేది మందిరంలోనే కాదు గుళ్ళోనే కాదు స్కూళ్ళలోనే కాదు ఇంట్లోనే కాదు అన్ని చోట్ల అవసరమైన విషయం ఆ విధంగా మన్ని మనం అలుచుకోవటానికి మన్ని మనం మార్చుకోవటానికి మనని మనం తయారు చేసుకోవటానికి వీలైనంత మెరుగైన శాంతివంతమైన శ్రేయోదాయకమైన సుఖకరమైన ఆనందజీవనం గడపడానికి ఉపయోగపడే భావం అన్నమాట మన జీవితంలో చాలా ప్రశ్నలు అనాన్సర్డ్ అంటే వాటికి సమాధానాలు లేనటువంటి ప్రశ్నలు అనమాట చాలా చాలా విషయాలు అందుచేత ఇటువంటివి ముఖ్యంగా ఈ సత్సంగంలో మరింత గొప్పతనం ఏంటంటే ఇది గొప్ప ప్రయోగం ఒక మహాపురుషుడు మనకు పది పదకొండు ఇక్కడికైతే ఒక పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటాడు మా ఇంటికి పదకొండు సరే అక్కడ చాలా సంవత్సరాలున్నర ఆయన సమాధి ఉంది అక్కడ ఆయన మానవ జాతిలోనే చాలా అరుదైనటువంటి సత్పురుషుడు ఆయన ఆయన విశేషం ఏంటంటే ఆయన సన్యాసి వేషధారి కాదు సన్యాసం వేయలాగా వేషం వేసుకోలేదు ఆయన ఎట్లా ఉన్నాడు పల్లెటూళ్ళలో తాతగారిలాగా తండ్రి గారిలాగా రైతులాగా ఉన్నాడు శ్రమజీవిలాగా శ్రమ చేసి బతికాడు ఆయన ఊరిలో భిక్షం తెచ్చుకొని తినటం కాదు ఆ ఊరికి తగినంత మేలు చేస్తూ నిరంతర పరిశ్రమ చేసేటువంటి వారుగా ఉన్నారు ఆయన దివ్యత్వాన్ని కొంచెంసేపు చూస్తే అర్థం ఉంది అక్కడి జనాలకు కావలసిన సత్సంగం పరిపాక వల్ల ఆయన వాళ్ళకి అర్థంలే ఆయన వాళ్ళు కొట్టారు తిట్టారు అవమానించారు పిచ్చివాడా అన్నారు ఏమైనా సరే ఆయన మాత్రం ప్రేమించడం మాన్లే బిడ్డ ఎలా ఉన్నా తల్లి తండ్రి ఎలా ఉంటారో వెంకటస్వామి ఆ విధంగా ఉన్నాడు మన పక్కనే ఉన్నాడు ఆయన ఆయన్ని చూసిన వారు ఈరోజు జీవించున్నారు ఆయనతో సన్నిహితంగా మెలిగారు వాళ్ళు వాళ్ళకి ఎన్నో మంచి విషయాలు జరిగాయి కానీ మన అలవాట్ల వల్ల మనం ఎవరెవరికి ఎవరికి చెప్పుకోం ఒకవేళ చెప్పుకుంటుంది ఎప్పుడోసారి చెప్పుకుంటాం అందరికీ తెలియవు నీకు భగవంతుడు చేసిన మేలును కొంత ఇది ఎంత విశేషం అంటే ఒక మహాపురుషుడు ఒక బుద్ధ భగవానుడు ఉన్నాడు ఒక కృష్ణుడు ఉన్నాడు లేకపోతే ఇటీవలి కాలంలో వచ్చి యేసుక్రీస్తు గారు ఉన్నారు మహమ్మద్ ఉన్నారు ఇట్లా మహాత్ములు అనేక మంది భారతీయ ఈశ్వరులు ఉన్నారు వాళ్ళతో సన్నిహితంగా మెలిగిన వారు వాళ్ళ అనుభూతులన్నీ గ్రంథస్థం చేసిన సందర్భాలు తక్కువ ఆధునిక కాలంలో ఇప్పుడు సిరిడి సాయిబాబా గురించి కూడా చాలా లోకానికి తెలిసింది చాలా తక్కువ ఎందుకంటే అది పంతొమ్మిది వందల ఎనిమిది పది నుంచి పద్దెనిమిది వరకు మాత్రమే ఆ రోజు జరిగిన విషయాలు గ్రంథస్థమయ్యాయి మిగతా అంతకు ముందు కాలంలో చాలా తక్కువ ఒకటి రెండు సంఘటనల కంటే పెద్దగా తెలియలేదు అటువంటిది వెంకటస్వామి విషయంలో ఈరోజు ఎంత విస్తారమైనటువంటి విషయాలు తెలుస్తున్నాయంటే అంతవరకు తెలిసిన విషయాలు చాలా స్వల్పంగా మారిపోయే అంత అనల్పమైన విశాలమైనటువంటి దివ్యలీల ఆయన గురించి తెలిసింది ఇప్పుడు మీరు కూడా అట్లాంటి దాన్ని ఒకదాన్ని రసాస్వాదనం చేస్తారు అంటే ఎంత ఆనందం అంటే ఒక మహాపురుషుడి యొక్క అంటే ఒక మానవుడి రూపంలో ఉండే ఒక వ్యక్తి తాను కృషితో ఎంతగా ప్రపంచాన్ని ప్రకృతిని తన గురుకృపతో స్పందింపజేయగలరు ప్రభావితం చేయగలరు మేలు చేయగలరు మనం ఇప్పుడు ప్రత్యక్షంగా ఉంటాం అందుకని భావితరాలకు మనం అందిస్తున్న ఘన నివాళి ఇది కాబట్టి ఈ సత్సంగాన్ని విన్న వాళ్ళందరూ మీ మీ అభిప్రాయాలను మీరు తెలియజేయండి ఎక్కడి నుంచైనా సరే ఈ విధంగా ప్రతి శనివారం ఒక భక్తులు ఇంట్లో కలుసుకొని వాళ్ళతో మంచి విషయాలు చెప్పుకొని వాళ్ళకుండే ఆ ఆయనతో ఉండే అనుబంధాన్ని జ్ఞాపకం చేసుకొని ఒక్క సంఘటన అయినా సరే వాళ్ళని గౌరవించి అది వినటం మనం పెట్టుకున్న విధానం ఇప్పుడు మన వరలక్ష్మి గారు తమ వెంకయ్య స్వామితో ఉండే అనుబంధాన్ని ఆత్మీయతను పంచుకుంటారు